వారికి సమసమాజ న్యాయం ఉండే విధంగా సంక్షేమ పథకాలు అందించారు. మరి 2019 తర్వాత వచ్చిన తర్వాత ఆ డబ్బు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పథకాలు అనేటువంటి ఒక ప్లాన్ చేశారు. ప్రతి ఇంటికి ఒక సెంటు భూమి అన్నారు. కానీ పేదవాళ్ళు పాపం నిజమే అనుకుంటున్నారు, కానీ ఇందులో ఉన్న దాగి ఉన్న అరాచకం మీరు గుర్తు పెట్టుకోవాలి. గ్రామాలలో 10-20 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని 40-50 లక్షల రూపాయలు పెట్టి, అంటే 3-4 రెట్లు ఎక్కువ పెట్టి కొని ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం మొత్తం చంద్రబాబు నాయుడు గారు సంపాదించినటువంటి సంపదని వాళ్ళ సొంత జేబుల్లో దోచుకున్నారు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. 10 లక్షల భూమి నుంచి ఒక సెంటు వస్తే అదే 20 లక్షల భూమి కనుక కొనకపోయి ఉంటే ప్రతి పేదవాడికి 2-3 సెంట్ల భూమి తెలుగుదేశం పార్టీ ఉండి ఉండుంటే ఈ గత 5 సంవత్సరాల్లో ఇచ్చేవాళ్ళమని మీ అందరికీ మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 2014-19 నుంచి ఒక్కసారైనా ఒక్క రూపాయి అయినా కరెంటు బిల్లు పెంచారా అని అడుగుతా ఉన్నాను. మరి లాస్ట్ 5 సంవత్సరాల్లో చూస్తే ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచారో మీరు అర్థం చేసుకోవాలి. ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం తీసుకుంటున్నారు. చివరికి పేదవాడికి మిగిలింది ఏంటి అంటే